Welcome to Ammato Nenu. This video lo mokkala kosam intlo ne the best liquid fertilizer ni ela tayar chesukochu chudam. This liquid fertilizer manam etuvanti mokkalakaina vesukochu, poola mokkalki, aaku mokkalki, kaayagura mokkalki kuda vesukochu. Poola mokkalki manam vesinappudu maniki flowering anadi chaala ekkuvaga kanipistadi and aaku mokkalaina kuda chaala healthy ga grow avutayi. Alane manam kurugai mokkalki vesinappudu kuda maniki ekkuva fruits annavi vegetables annavi grow avadam untundi. Oka 2 weeks lone manam change annadi observe chesukochu. Plant healthy ga grow avutunnattu maniki telustadi. So idi manam intlone chaala easy ga prepare chesukochu. మన కిచెన్ వేస్ట్ తోటే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నది చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం ఒక వేస్ట్ బకెట్ అయినా లేదు అనంటే ఒక పెద్ద వెజల్ అయినా తీసుకొని ఉదయం సాయంత్రం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి, కందిపప్పు, మినపప్పు, ఏవైనా పప్పులు కడిగిన వాటర్ కూడా మనం పడేయకుండా ఈ బకెట్లోకి వేసుకోవాలి. తర్వాత మనకి ఆ రోజు ఏమైనా పెరుగు మిగిలిపోయినా కూడా ఇది కూడా పడేయన అవసరం లేదు. సో దీన్ని మనం ఫర్టిలైజర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ పెరుగు డైరెక్ట్గా కాకుండా మిక్సీ చేసుకుని వేసుకుంటే గడ్డల కింద లేకుండా వాటర్లోకి తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పల్ప్. అలా మనం ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్న పల్ప్ కూడా పడేయకుండా ఇందులోకి వేసుకోవచ్చు. ఆ రోజు మనం కాయగూర తొక్కలు, ఫ్రూట్స్ ఏం తిన్నామో అవి, ఎగ్ షెల్స్ అవన్నీ కూడా మనం ఇందులోకి వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి. తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, ఇలాగ పెరుగుని మనం ఇలాగ చేసుకోవాలి, మిక్సీలో వేసుకొని ఇలా వాటర్ లాగా చేసుకుని వేసుకోవాలి డైరెక్ట్గా వేయకుండా. సో మనకి ఏంటంటే బాగా కలుస్తుంది కదా వాటర్లోకి. చిన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే మనకి సరిపోదు వచ్చిన వేస్ట్ అంతా వేయడానికి, అందుకే పెద్ద బకెట్ తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ వేస్ట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 లీటర్స్ వరకు వాటర్ అందులోకి వేసి ఒక ఓవర్ నైట్ని అలా సోక్ చేసి ఉంచేయాలి. నెక్స్ట్ డే మనం ఆల్రెడీ ఇవన్నీ నాని ఉంటాయి కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవడం వల్ల దానిలో ఉన్న మనకి వాల్యూస్ అన్నీ కూడా వాటర్లోకి దిగుతాయన్నమాట. ఇప్పుడు ఇది కాన్సన్ట్రేటెడ్ వాటర్, మనం డైరెక్ట్గా మొక్కలకు అలా వేయవలసిన అవసరం లేదు. దీన్ని ఒక 2 బకెట్స్ ఆఫ్ వాటర్లోకి మనం ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. డైరెక్ట్ తొక్కలతో అలా వేసేయకండి. దాన్ని ఒక చిక్కన్ తీసుకొని వడక పెట్టుకుంటే మనం తొక్కలన్నీ తీసేసుకుని ప్యూర్ వాటర్ ఒకటి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కాన్సన్ట్రేటెడ్ వాటర్ని మనం బాగా డైల్యూట్ చేసుకుని అప్పుడు మొక్కలకి వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ అనగానే మిగిలిపోయిన అన్నం ఇలాంటివి మాత్రం వేయకండి. చూసారు కదా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, మన కిచెన్ వేస్ట్ని మనం రీయూజ్ చేసుకుని మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా గ్రో అవుతాయి మొక్కలు అయితే మాత్రం. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇది పెద్ద కష్టం కాదు కాబట్టి తయారు చేసుకోవడం. ఒక 2 వీక్స్ ట్రయల్ బేసిస్ కింద ట్రై చేయండి. సో రిజల్ట్ని చూసి దాన్ని బట్టి మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసాం కాబట్టి వాటర్ అంతా తొక్కలు ఏమీ ఉండవు. సో అలా స్ట్రెయిన్ చేయకుండా అంటే వడక పెట్టకుండా తొక్కలతో వేసేస్తే ఏమవుతుందంటే ఆ తొక్కలన్నీ ఇక్కడ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతాయి కాబట్టి మనకి పురుగులు అన్నవి, ఫ్లైస్ అన్నవి ఎక్కువగా వస్తాయి. సో అలా వేయకూడదు, ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి, చేసిన తర్వాతే వేయాలి. మొక్కల వల్ల మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. డైలీ కొంచెం సేపు మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయండి. హెల్దీగా గ్రో అయ్యే మొక్కల్ని చూసినా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. ఓకే గైస్, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.